మాకు రావాల్సినటువంటి నీళ్లు నిధుల నియామకాల్లో నీళ్లు రాలే, నిధులు రాలే, నియామకాలు రాలే. నియామకాలంటే పేద వర్గాలకు ఎక్కడ దొరకలేదు. నియామకాలంటే రాజకీయంలో వాటా రావాలి. ముఖ్యమంత్రి ఒకటే కుటుంబం, ముఖ్యమంత్రి వాళ్ళే, ఆర్థిక మంత్రి వాళ్ళే, ఐటీ మంత్రి వాళ్ళే, ఆరోగ్య మంత్రి వాళ్ళే, నీటిపారుదల మంత్రి వాళ్ళే. 5 మంత్రులు తప్ప మిగతా అన్ని పనికి మళ్ళీ. ఈవెన్ సబితా ఇంద్రారెడ్డి నిర్వహిస్తున్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 0 మార్కులు వేసి పిల్లలు 10th లో 10/10 మార్కులు వచ్చిన పిల్లలు 0 మార్కులు వేసి ఫెయిల్ చేస్తే 27 మంది చచ్చిపోయారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదు, ఉస్మానియాను పట్టించుకోలే, ఉస్మానియా గందరగోళంలో ఉంది, కాకతీయను పట్టించుకోలే, ఆగం అయిపోయింది. పాలమూరు యూనివర్సిటీ ఎవరు కట్టిరు? 100 ఎకరాలలో ఎవరు కట్టిరు? కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఎవరు కట్టిరు? మహాత్మా గాంధీ. ఎవరు కట్టిరు? కాకతీయ. ఎవరు కట్టిరు? ఉస్మానియా. ఎవరు ఇచ్చిరు నిధులు? ఒక్కొక్క స్టూడెంట్ పీజీ మొత్తం జాబ్ వచ్చినంత వరకు ఉస్మానియాలో చదువుకునేది. ఈనాడు ఒక పీజీ చేస్తే ఉండొద్దంట. మొత్తం నిరంకుశమైన పాలన చేసినటువంటి మీరు, మీ చెల్లెకి ఏమో జరిగిందని ఇలా అన్నొచ్చి ప్రెస్ మీద పెట్టి నరేంద్ర మోడీ మీద దాడి చేస్తున్నాడు. నరేంద్ర మోడీ మీద దాడి చేయొద్దని నేను అంటలేను. కేసీఆర్ కూడా వేరే పార్టీలను చీల్చలేకే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు. బరాబర్ సంతల బర్రెలను కొన్నట్టే సేమ్ రీతిలోనే నరేంద్ర మోడీ కొంటున్నాడు. కేసీఆర్ ఈ భూములు అమ్మాడు, నరేంద్ర మోడీ కూడా అన్ని సంవత్సరాలు అమ్మేసిండు. ఇందిరాగాంధీ కోపం వచ్చింది, నా పేద ప్రజలకు లోన్లు ఇవ్వాలని ప్రైవేట్ బ్యాంకులకు చెప్పి లోన్లు ఇస్తలేరు, ఏ పేదలకు అకౌంట్ ఇస్తారు బ్యాంకు. 16 బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ. నరేంద్ర మోడీ మన ఆంధ్ర బ్యాంకు గుజరాత్ చేతిలో పెట్టి ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు, ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకు లోన్లు ఇయ్యి, బలిసినోనికి ఇస్తాయి, ఉన్నోనికి ఇస్తాయి. కానీ ఇందిరాగాంధీ 16 బ్యాంకులు తెచ్చి ప్రజల కాళ్ళకాడ పడేసి ఈనాడు డీజిల్ పెట్రోల్ ప్రైవేట్ వాడు చక్కగా ఇస్తలేడు అని చెప్తే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. డీజిల్ పెట్రోల్ కావాలంటే వీళ్ళ యుద్ధం ఎక్కువదని వేరే దేశాల కట్టగాలి పెట్రోల్ పంపలేదు. ఇప్పుడు ఇందిరాగాంధీ కోపం వచ్చి ఏం చేసిందంటే స్టాక్ పెట్టి మొత్తం జాతి ఇండియన్ ఆయిల్ మొత్తం జాతికి అంకితం చేసి 1 నెల రోజులు పెట్రోల్ మొత్తం అయిపోయినా భూగర్భంలో ఉన్నటువంటి సూరంగం లోపల పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టి 1 నెల రోజులు వేరే దేశాలు పెట్రోల్ ఇవ్వకుండా గానీ కావాల్సినటువంటి గోడాలు కట్టింది ఇందిరాగాంధీ. పాకిస్తాన్ తో యుద్ధం చేసి ఇందిరాగాంధీతో పోటీ పడే దమ్ము నరేంద్ర మోడీకి ఉందా? నరేంద్ర మోడీ గారి కేటీఆర్ పరిపాలన గానీ వీళ్ళకి సరిపోదని నేను చెప్తా ఉన్నా. ఈనాడు బంగ్లాదేశ్ ని యుద్ధం చేసి చెవులు వాటి నాలుగు కొట్టింది ఇందిరాగాంధీ. ప్రపంచంలో ఉక్కుమైల ఈ దేశం ప్రేమించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే 5,422 కేసులు పెడితే ఆడాయవాడన మరి సగానికి సగమన్న తీర్పు రావాలా, కన్విక్షన్ రావాలిగా. 23 మంది అంటే ఎంత సిగ్గుచేటు నరేంద్ర మోడీ. మీడియాను మొత్తం నరేంద్ర మోడీ కంట్రోల్ చేసుకో. ఎప్పుడైతే నరేంద్ర మోడీ చేతులకు మీడియా వెళ్ళిపోయిందో ఇంగ్లాండ్ మీడియా బయటకు వచ్చింది, బీబీసీ ఛానల్ వచ్చి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాయి అన్ని అబద్ధాలే. నరేంద్ర మోడీ దేశం ప్రజలతో డీజిల్ కి పెంచుండు, పెట్రోల్ పెంచుండు, నిత్యావసరాలు పెంచుండు, ఉప్పు, నూనె, పప్పు, టోల్ గేట్లతో సహా అన్ని పెంచేసిండు. కాబట్టి ఈ ధరలను పెరగడం వల్ల డబ్బులన్నీ కొండపోయి ఆదానికి ఇస్తున్నాడు, భారతదేశాన్ని ఆగం చేస్తున్నాడు అని చెప్పి 3,000 సీకులు 6,000 చేసిండు, 200 సిమెంట్ 400 చేసిండు. అంటే అడ్డగోలుగా ధరను పెంచిన నరేంద్ర మోడీ డబ్బులు కొండపోయి ఆదాయం 100 తప్పులు చేసినటువంటి రాబందు గాలి వానకు సావాలి. కానీ ఇక్కడ సస్తలేరు. నరేంద్ర మోడీ మీద ఆరోపణలు ఎట్లా చేయగలుగుతారు అంటే వాస్తవాలు ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నరేంద్ర మోడీ తప్పులు చేసిండు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి. నా కలుపు ఫైనాన్స్ మినిస్టర్ గంగుల మల్లారెడ్డి తలసాని ఇంటికి దర్యాప్తు సంస్థలు ఉషగోల్పంట ఈ రెండు కూడా కలిపి నామ వద్దిరాజు రమణ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రోహిత్ రెడ్డి గౌతమ్ అదానికి 6 ఎయిర్పోర్ట్ ఇవ్వడము తప్పు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది, 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ నీతి ఆయోగ్ 2 ఇచ్చిన రెడ్ ఫ్లాగ్ ఆగిందా? ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చినట్టు చేసి. గుజరాత్ లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే నరేంద్ర మోడీ వెనక ఎవడు లేడు. ఎల్కే అద్వాని గానీ, ఇక అటల్ బిహారీ వాజ్పేయి గానీ, బీజేపీ అగ్రనాయకత్వం వెంకయ్య నాయుడు గానీ నరేంద్ర మోడీ వెనక లేడు. ఎందుకంటే నరేంద్ర మోడీ గోద్రా అల్లల్లో 2,000 మందిని ఊచకోచకోయించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ. వాజ్పేయి అప్పుడే అన్నాడు, మా నరేంద్ర మోడీ రాజనీతి పాటించలేదు, రాజు అయినప్పుడు నావాడు పరాయి వాడన తేడా లేకుండా రాజు పాలన చేయాలి గాని మా నరేంద్ర మోడీ తప్పుదారి చేసిండని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి సాక్షాత్ ఒక మీటింగ్ లో అన్న సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి ఆదాని పెద్ద విమానాలుండి నరేంద్ర మోడీ తిరగడానికి విమానాలు కేటాయించింది ఆదానే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి కావాల్సిన డబ్బు దొంగ బ్యాంకుల ద్వారా సమకూర్చింది కూడా ఆదానే. వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడు చిగురించినటువంటి ప్రేమ ఈ దేశ అభివృద్ధి, ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే వరకు ఎంబడున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ ఆదానికి ఏదంటే రాసి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ 13% గవర్నమెంట్ ఉంది, మనది ఏం లేదు ఇప్పుడు మొత్తం ప్రైవేట్ ఉంది. అట్లా బెంగళూరుకి వెళ్ళి కాశీ నుంచి కన్యాకుమారి అన్ని ఎయిర్పోర్ట్లు ఆదానికి రాసిచ్చేసి, విశాఖలో ఉన్నటువంటి ఓడర్ రేవులు మొత్తం రాసిచ్చేసి, స్టీల్ ఫ్యాక్టరీ రాసిచ్చుడే. ఒక్కటి కాదు, మీడియాలో వచ్చిండు, ఎయిర్పోర్ట్లలో వచ్చిండు, రైల్వేలో వచ్చిండు, విద్యా వ్యవస్థలో వచ్చిండు, బంగారం దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో జొర్రిండి. ఇక లేనిదేముందా మొత్తం. ఇటువంటి పనికి మాలిన పనులు నరేంద్ర మోడీ చేయడం వల్లనే ఈ దేశంలో ధరలు పెరిగినాయి. ఈ దేశంలో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా నరేంద్ర మోడీ చేయలేదు.